హాయ్ హలో వెల్కమ్ టు విజేత వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలండి. పండగలు అనగానే మన ఇంటి ముందర రంగవల్లితో మన పండగ అయితే స్టార్ట్ అవుతుంది కదా. నేను ముగ్గు వేస్తుంటే మా పాప వచ్చి, అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను కలర్స్ వేయడంలో అనేసి అంటే, మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది, ఇద్దరం కలిసి వేసాము. ఈ చిన్ని ముగ్గు మా పాపే వేసింది, బాగుంది కదండి. నా ముగ్గు వేయడం అయిపోయాక ఇల్లంతా శుభ్రపరిచి మామిడి తోరణాలు అలాగే బంతిపూలు కట్టేశాను డోర్స్కి. అయితే మన ఇంట్లో పండగలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మామిడాకులు అలాగే బంతిపూలు. ఇవి లేకుండా పండగలు అయితే అస్సలు జరగవు కదా. ఇక నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నమైతే ఉండాను. ఆ రోజు అమ్మవారిని గుడిలో ఆ రోజు ఎంత చక్కగా అలంకరించారు చూస్తుంటే అలాగే చూడాలనిపించింది. అన్ని పండగల కంటే నాకు దీపావళి పండగ అంటే చాలా ఇష్టం. ఆ రోజైతే దివాళీ స్పెషల్ మినపవడలు, మసాలా వంకాయ అలాగే పప్పుచారు చేశాను. పిల్లలకు కూడా ఈ ఫెస్టివల్ అంటే ఇష్టం కదా, ఎందుకంటే క్రాకర్స్ కోసం. ఈ దీపావళి రోజు చాలామంది లక్ష్మీ పూజలు, నోములు అలా చేసుకుంటారు కదా. అయితే మేము ఈరోజు మా నాన్న సమాధి దగ్గరికి వెళ్తామండి. సాయంత్రం మా ఇంట్లో దీపాలు పెట్టేసి ఇక ఈవినింగ్ 6 తర్వాత అక్కడికైతే వెళ్ళిపోతాము. చూసారా అండి ఎలా డెకరేషన్ చేశారు ఇక్కడ కూడా లైటింగ్స్ తోటి మొత్తం. అయితే సంవత్సరంలో ఒక్కసారి వీళ్ళ దగ్గరికి వస్తాము, అది దీపావళి రోజేనండి. మేమని కాదు, చాలామంది ఈరోజు వస్తారు ఇక్కడికి. అంటే ఒక రోజు ముందే వచ్చేసి క్లీనింగ్ అంతా చేస్తారు. అంటే కొంతమంది సిమెంట్తో అలా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళైతే మొత్తం పెయింటింగ్స్ వేస్తారు. పెయింటింగ్ వేసేసి మా డాడీ సమాధి టైల్స్తో వేసాం కాబట్టి మేము కొంచెం సర్ఫ్తో అలా క్లీన్ చేసాము. మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేస్తాము. చేశాక క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తామండి. తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి క్రాకర్స్ అలాగా కాల్చుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాము. ఇంకా చూసారు కదండి ఎంతమంది వచ్చారో ఇక్కడికి. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి ఫోటోలు పెట్టేసి ఏడేస్తామండి. అమావాస్య రోజు మన పెద్దలకి మొక్కితే చాలా మంచిదంట అండి. అంటే మా తాత ముత్తాతలు, ఇప్పుడు నాన్న కూడా అలాగే చేశాడు, ఇప్పుడు అమ్మ కూడా అదే ఫాలో అవుతుంది. ఇక మేము మా ఇంటికి వెళ్ళాక క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. మా బాబు అయితే క్రాకర్స్ అవి ఏమీ కాల్చడండి, వాడికి ఎందుకు బాంబ్స్ అంటే చాలా భయము. దివాళీ వచ్చిందంటే మాకైతే పెద్ద టాస్క్. మా పాప ఉన్ను నేను ఇద్దరమే కాలుస్తాము క్రాకర్స్. అయితే 10,000 వాళ్ళతో అయితే స్టాప్ చేసాము ఇంకా మేము బాంబ్స్ కాల్చడము. సో మాది ఇలా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ విజేతా వండర్స్.